హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. గత ప్రభుత్వంలో చూస్తుంటారు, గత ప్రభుత్వ కాలంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏంటంటే జరిగింది, ఈవేళ జీవీఎంసీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నదంటే ప్రత్యేకించి గత చేతగాని ప్రభుత్వం ఎన్నికలు పెట్టి జీవీఎంసీ అవుట్సోర్సింగ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వర్కర్స్ యూనియన్ను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనియన్కి అనుబంధంగా ఉన్న ఇతర యూనియన్స్ అలాగే ఏఐటీసీ సిఐటియు ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఈవేళ సుమారు 2000 పైచీలకు వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లు చాలా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ సందర్భంగా ఈవేళ ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3664 కిలోమీటర్లు నడిచి ఏవైతే ప్రజలకి ప్రామిస్ చేశారో, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈవేళ రాష్ట్రంలో ఏకంగా ఈవేళ ప్రజలు కానీ ఇలాగ సంఘాలు కానీ ఈరోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశంలోనే అత్యధికంగా సుమారు 450,000 ఉద్యోగులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్పందన చూసి ఈరోజు కోకొల్లలుగా నిరుద్యోగులు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టే పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. ఈవేళ ఈ ప్రభుత్వం మీద ఈరోజు ప్రతిపక్షాలు లేనిపోయిన అపోహలు సృష్టించి లేనిపోయిన మాటలు చెప్పడం జరుగుతుంది. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం, ఉద్యోగాలు వేసే ప్రభుత్వం తప్ప తీసే ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఏదైతే ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారో ఆ రోజు ఆశా వర్కర్లకు 3000 నుంచి సుమారు 10,000 రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో ఆయన వెంటనే 4 నెలల కాలంలో 450,000 ఉద్యోగులు ఇచ్చిన ఈ దేశంలోన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా 104, 108 వాళ్ళకు కూడా 26,000, 28,000 వాళ్ళకి, ఆటో వర్కర్స్కి, ట్యాక్సీ డ్రైవర్లకు 10,000, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు అనుభవిస్తున్న గత ప్రభుత్వాలు ఎన్ని ఇచ్చిన హామీలు ఇచ్చినా ఈ రోజుకి అమలు పరచలేదు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు గుర్తించి వాళ్ళకి 18,000 రూపాయలు పారిశుద్ధ కార్మికులకు ఇచ్చి ఇవ్వడం జరిగింది.